హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చైతన్య, వెల్కమ్ టు సమయాన కథలు. ఈరోజు మిమ్మల్ని నార్వే దాకా తీసుకెళ్తామండి, ఎందుకంటే ఇప్పుడు లండన్లో లాక్డౌన్ నడుస్తుంది. సో మేము ఏ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. బట్ మేమేంటంటే 2016లో ఒకసారి నార్వే ట్రిప్కి వెళ్ళామండి, అది క్రూజ్లో వెళ్ళాం. అది మొత్తం 7 రోజుల ట్రిప్ అనమాట. అందులో 4 రోజులు పోర్ట్స్లో ఆపుతాడు. ఆ పోర్ట్స్లో ఆపినప్పుడల్లా మనం ఆ ప్లేస్లో దిగి ఆ ప్లేస్ చూడొచ్చు అనమాట. సో మొట్టమొదటిగా మేము బ్రిక్స్టల్ గ్లేషియర్ అనే ప్లేస్ చూసామండి, అది చాలా బాగుంటుంది. అది ఓల్డెన్ అనే పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ బస్సులో మేము వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత మాకు బ్రిక్స్టల్ గ్లేషియర్ మేము ఫస్ట్ టైం చూసాం. మేము అప్పటిదాకా మేము ఏ గ్లేషియర్ చూడలేదన్నమాట, ఎప్పటి నుంచి అనుకునేవాళ్ళం. బట్ ఈ ఛాన్స్ దొరకడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ నది పారుతుంది కదా, ఆ నది ఆ గ్లేషియర్ దగ్గర నుంచి వస్తుందండి. సో ఆ గ్లేషియర్ దగ్గర చాలామంది ఏంటంటే అక్కడికక్కడే బాటిల్లో వాటర్ పట్టుకొని తాగుతున్నారనమాట, అంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. సో అసలు చాలా బాగున్నాయన్నమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, అంత అందం ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడడం అయితే మాకు చాలా బాగుందండి. సో కాసేపు అక్కడ కాసేపు గడిపాం. చాలాసేపు ట్రెక్ చేసామండి, ఎందుకంటే అది చాలా దూరం కూడా నడాలి. బట్ మనకేంటంటే మనకి చిన్న జీప్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట, చూస్తున్నారు కదా అవే అనమాట. సో వాటిలో కూడా మనల్ని తీసుకెళ్తారు. సో నెక్స్ట్ రోజు మేము ఏం చేసామంటే బెర్గన్ అనే ప్లేస్కి వచ్చామండి. బెర్గన్ అనే ప్లేస్లో మౌంట్ ఫ్లోయిన్ అనే ప్లేస్కి వెళ్ళాం. మౌంట్ ఫ్లోయిన్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఫ్యానిక్యులర్ అంటారండి. ఫ్యానిక్యులర్ అంటే మనకి ఇలా కొండపైకి వెళ్తుంటాయన్నమాట. మనకి ఇండియాలో కూడా నాసిక్ ఆ ప్లేస్లో ఉన్నాయి ఈ ఫ్యానిక్యులర్స్. నాకైతే ఈ ప్లేస్ చూసినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గుర్తొచ్చిందంటే మా కైలాసగిరి, వైజాగ్ కైలాసగిరి గుర్తొచ్చిందండి. అది కూడా ఇలాగే మౌంటైన్ పైన ఉంటుంది అండ్ అక్కడి నుంచి వస్తే సముద్రం కనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి వస్తే ఏంటంటే మాకు బెర్గన్ ఊరు కనిపిస్తుంది అనమాట. సో బెర్గన్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందండి, ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందంట. ఒక సంవత్సరంలో అయితే దగ్గర దగ్గర ఏకదాటిగా 85 రోజులు వర్షం అలా కురుస్తూనే ఉందంటండి. సో మేము పైకి వెళ్ళినప్పుడు ఫ్యానిక్యులర్లో వెళ్ళాం, నడిచేస్తున్నప్పుడు కిందకు వచ్చినప్పుడు మాత్రం నడుచుకుని వచ్చాం అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ ఇల్లులు అవి చూసుకుంటూ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి అక్కడ ఇల్లులన్నీ కూడా. అండ్ కొంచెంసేపు అక్కడ టౌన్ సెంటర్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఆ మౌంట్ ఫ్లోయిన్ అనే ప్లేస్ అయిపోయిన తర్వాత మేము నార్వేజియన్ ఫిష్ మార్కెట్ అనే ప్లేస్కి వచ్చామండి. సో ఈ ప్లేస్లో చాలా ఫిషెస్ ఉంటాయి, సీ ఫుడ్ అది కూడా దొరుకుతుంది అనమాట. బట్ యూకేతో పోల్చుకుంటే నార్వేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ అండి, అండ్ అక్కడ ప్రైసెస్ కూడా చాలా చాలా ఎక్కువ. సో మేమేం కొనాలన్నా సరే యూకేకి మాకన్నా డబుల్ ప్రైసెస్ ఉన్నట్టు అనిపించిందండి నార్వేలో ఆ ప్రైసెస్ చూస్తుంటే. ఈవెన్ అక్కడ మెక్డొనాల్డ్స్లో బర్గర్ తినాలన్నా సరే, చికెన్ బర్గర్ అలాంటివి తినాలన్నా సరే యూకేకి డబుల్ ప్రైస్లో ఉందన్నమాట, అంత కాస్ట్లీగా ఉన్నాయండి నార్వేలో. అండ్ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయంట నేను కనుక్కున్న దాన్ని బట్టి. పార్ట్ టైం జాబ్స్ కానీ మెయిన్ జాబ్స్ చేసే వాళ్ళకి యూకేతో పోలిస్తే కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయని విన్నాను. బట్ ఇది చూస్తున్నారు కదా, అది ఫిష్ మార్కెట్ అండి. దాని తర్వాత ఏంటంటే మేము బెర్గన్ అనే ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు మాకు అక్కడ క్రూజ్లోంచి తీసిన ఫుటేజ్ అండి ఇదంతా కూడా. సో అక్కడ చూస్తున్నారు కదా మంచి బ్రిడ్జ్ ఉంది సముద్రం మీద. అండ్ చూస్తుంటే ఇక్కడ చూడండి ఇల్లు అంత కలర్ఫుల్గా ఉన్నాయో కొండ మీద. ఇప్పుడు కూడా నాకు మళ్ళీ వైజాగ్ గుర్తొచ్చింది. సో అంత బాగుందన్నమాట ఆ ఊరు. సో అలా షిప్లో వెళ్తూ వెళ్తూ అందరూ డెక్ మీదకి వచ్చేస్తారండి. క్రూజ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే డెక్ మీదకి వచ్చి అక్కడ ఉన్న అందాన్ని అంతా చూస్తూ ఉంటారనమాట. సో చాలా చాలా బాగుంటుందండి పోర్ట్స్ అవి వెళ్తున్నప్పుడు కూడా. చూడండి ఎంత బాగున్నాయో ఇల్లులు, అవి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారండి ఇక్కడ ప్రజలందరూ కూడా. సో అలా కాసేపు ఆ ఫుటేజ్ తీసానన్నమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న టగ్స్ కనిపించాయి మాకు అండ్ చిన్న చిన్న పక్షులు, అలా కొండ మీద ఇల్లులు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు. చిన్న చిన్న దీవుల్లా ఉన్నాయండి మధ్యలో చూడండి, చిన్నవి చాలా చిన్నవి, కానీ వాటి మీద కూడా ఇల్లు కట్టుకున్నారనమాట. నెక్స్ట్ రోజు ఏం చేసామంటే ఆలిసెండ్ అనే ప్లేస్కి వెళ్ళామండి, అది మా సెకండ్ పోర్ట్. అక్కడ ఫస్ట్ మేము ఏం చూసామంటే అక్కడ ఒక ఎక్వేరియం ఉందనమాట, నార్వేజియన్ ఎక్వేరియం అనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ చాలా చాలా బాగుందండి, చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఏంటంటే ఫిష్ ఫీడర్ కూడా ఉన్నాడు చూడండి, అక్కడ చూడండి అందరికి. ఒక అతను లోపలికి దిగుతాడు అనమాట, ఫిష్ ట్యాంక్ లోకి దిగి ఫిషెస్ కి ఫీడ్ చేస్తాడు అనమాట అతను. చాలా ఫస్ట్ టైం చేసామండి నార్వేలో, చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మాకు ఈ ట్రిప్ మాత్రం. మేము ఎప్పుడు చేయను ఎన్నో విషయాలు మేము చేసాం. అండ్ ఫస్ట్ టైం మేము పింగ్విన్స్ని కూడా చూసామండి.
పింగ్విన్స్ ఎప్పుడు టీవీలో చూడడమే కానీ నేను ఎప్పుడు పింగ్విన్స్ ని దగ్గరగా చూడలేదన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో పింగ్విన్స్, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. బట్ ఈ ట్రిప్ మేము 2016 లో వెళ్ళామండి, అప్పుడు సమయాన్ ఇంకా పుట్టలేదు. సమయాన్ పుట్టుంటే బాగుండు అనిపించింది అనమాట, ఇవన్నీ చూస్తుంటుంటే అంత బాగున్నాయి. వాడిని కూడా తీసుకెళ్ళింటే వాడు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడు అనిపించింది నాకు. సో అక్కడ కాసేపు గడిపామండి. అండ్ అక్కడ అక్వేరియం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో, చాలా సీనిక్ గా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఆ కొండలు అవి, ఆ సముద్రం, ఇక్కడే మేము సీ లైన్ కూడా చూసామండి ఫస్ట్ టైం. అది కూడా ఎప్పుడు టీవీలో చూసే, చూడండి సీ లైన్ ఎంత బాగుందో. అది చాలాసేపు వరకు బయటకు రాలేదన్నమాట, మేము అక్కడ చాలా ఉన్నాయండి సీ లైన్స్, బట్ చాలాసేపు బయటకు రాలేదు. సో వాటి కోసం వెయిట్ చేసి మేము క్యాప్చర్ చేసామన్నమాట అదంతా కూడా. ఈ సీనిక్ బ్యూటీ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా ఆలిసండ్ అనేది టౌన్ సూపర్ ఉందండి అసలు. అంటే ఆ టౌన్కి ఇటు రెండు వైపులా సముద్రం ఉందన్నమాట. ఇప్పుడు టౌన్ సెంటర్కి వచ్చామండి. ఎక్వేరియం అయిపోయిన తర్వాత కాసేపు టౌన్ సెంటర్కి వచ్చి అక్కడ కాసేపు గడిపాము. సో చూడండి టౌన్ సెంటర్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అది మేము వచ్చిన షిప్ అండి, క్రూజ్ షిప్ బ్రిటానియా. సో అదేనండి వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో ఇంకా చాలా వస్తాయండి. సో మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.